హాయ్, నా పేరు మాన్సీ. నేను మీకు ఈరోజు కోడ్ డాట్ ఓఆర్జీలో స్లైడర్ స్కెచ్ అనే యాప్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. ఇప్పుడు మొదలండి. ముందు మనం ఈ యాప్ ఎవరైతే వాడతారో వాళ్ళకి కనిపించే పేజ్ని డిజైన్ చేద్దాం. ముందుగా మనం మన ప్రాజెక్ట్ని రీనేమ్ చేస్తున్నాం. మన ప్రాజెక్ట్ పేరు స్లైడర్ స్కెచ్, కాబట్టి మన పేరుతో పెడదాం. స్లైడర్ స్కెచ్ బై మాన్సీ నేను పెడుతున్నాను. ఇప్పుడు మనము డిజైన్ దాంట్లోకి వెళ్ళి రెండు స్లైడర్లు మన పేజ్ పైకి తెచ్చుకుంటాం. ఈ పేజ్ ఉంది కదా, ఆ పేజ్ను మన యూజర్కి కనిపిస్తుంది. సరిగ్గా ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం రెండు లేబుల్ ప్లేస్ చేసుకుందాం. పైన ఉన్న దానికి లెఫ్ట్ రైట్, కిందన్నవేమో అప్ డౌన్. సో ఇవి కలిపినప్పుడు పైనది కలిపితే మన పెన్ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ రైట్కి కదులుతుంది, కిందన్నది పైకి కిందికి కదులుతుంది. సరిగ్గా ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ఐడియలు మార్చుకుందాం. ఇట్ సైడ్ ఉన్నది రైట్ రైట్ లేబుల్ అని రాసుకుందాం. టెక్స్ట్ ఏమో రైట్ అని ఉంటుంది. దీని ద్వారా మనం యూజర్కి చెప్తాము ఆ స్లైడర్ని రైట్ సైడ్కి కదిపితే రైట్గా పెన్ రైట్కి మూవ్ అవుతుందని. సేమ్ లెఫ్ట్ అప్ డౌన్కి కూడా చేసేద్దాం. ఈ టెక్స్ట్ మొత్తం సరిగ్గా కనిపించేటట్టు మూవ్ చేసుకుందాం. సైజుని పెంచుకుందాం మన యూజర్కి సరిగ్గా కనపడాలి. అన్నిటివి సేమ్ సైజ్ పెట్టుకోవడానికి యూనిఫార్మిటీ ఉంటుంది. నేను నా దాన్ని సరిగ్గా అలైన్ కూడా చేసుకుంటాను. మీకు కావాలంటే చేయొచ్చు. ఇవన్నిటినీ కొంచెం పైకి పెట్టుకుందాం. ఇప్పుడు మనం కలర్వి ఇంకా థిక్నెస్వి పెట్టుకునేటప్పుడు కొంచెం ప్లేస్ కావాలి కాబట్టి. ఇప్పుడు మనం ఒక డ్రాప్ డౌన్ తీసుకుందాం. ఇక్కడ అన్ని కలర్స్ రాసి ఉంటాయి యూజర్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకొక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుందాం. ఇది థిక్నెస్ డిసైడ్ చేయడానికి. ఐడియలు అన్నిటి మార్చుకుందాం. ఈ ఐడియలు మనం కోడ్ చేసేటప్పుడు చాలా పనికొస్తాయి, అందుకోసమని మనం సరైనవి పెట్టుకోవాలి మనం గుర్తించేటప్పుడు. ఇప్పుడు ఆప్షన్స్లో మనం డిఫరెంట్ కలర్స్ రాసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినా మీరు రాయండి. నేను ఏమన్నా కొన్ని రాస్తాను. ఇప్పుడు మనం మన కోడ్ పేజ్ని డిజైన్ చేద్దాం మనకు కావాల్సినట్టు రావడానికి. ఫస్ట్ ఆన్ ఈవెంట్ తీసుకుంటాం. మన పైన ఉన్నది స్లైడర్ 1, కింద ఉన్నది స్లైడర్ 2, కాబట్టి ఫస్ట్ స్లైడర్ 1. స్లైడర్ 1 లో ఇన్పుట్ చేసినప్పుడు అంటే ఆ స్లైడర్ది కదిపినప్పుడు కంట్రోల్స్లో పెట్టి సారీ సారీ టర్టిల్లోకి వెళ్ళి మూవ్ టు అంటే మన పెన్ మూవ్ అవ్వాలి. సో మూవ్ టు గెట్ టెక్స్ట్, గెట్స్ టెక్స్ట్ మళ్ళీ స్లైడర్ 1 ఉంది. ఇది ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్. ఇంకా వై కోఆర్డినేట్కి ఏమో గెట్ వై, అది వదిలేస్తాం అంటే అది స్టేబుల్గా ఉంటుంది. ఇలానే స్లైడర్ 2కి కూడా చేయొచ్చు. అంతకంటే ముందు మన పెన్ కలర్ని పెట్టుకుందాం. పెన్ కలర్ దీని పేరు రాయాలి గెట్ టెక్స్ట్, అంటే దీని నుంచి టెక్స్ట్ తీసుకొని
కలర్ అని మన డ్రాప్ డౌన్ ని నేమ్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఐడి కలర్. మనం థిక్నెస్ తర్వాత చేసుకుందాం. ఇప్పుడు స్లైడర్ టూది చేద్దాం. ఆన్ ఈవెంట్ స్లైడర్ టూ. ఇది మొత్తం సేమే, కానీ అక్కడ గెట్ వై ఉంటుంది కదా, దాన్ని గెట్ ఎక్స్ అని చేయాలి. ఇంకా దాన్ని ముందు పెట్టాలి, అంతే డిఫరెన్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ గెట్ ఎక్స్ తీసుకున్నాం. మళ్ళీ గెట్ ఎక్స్ స్లైడర్. ఇప్పుడు మళ్ళీ పెన్ కలర్. పెన్ కలర్ మళ్ళీ కలర్ పెడతాం. ఇప్పుడు ఇది అయిపోయింది. మనం ఇప్పుడు థిక్నెస్ చూద్దాం. పెన్ విడ్త్ అది రెండింటికి యాడ్ చేయాలి. ఫస్ట్ స్లైడర్ వన్ గెట్ నంబర్ థిక్ టెక్స్ట్ దాని ఐడి కావాలి. సేమ్ మనం స్లైడర్ టూ కూడా చేద్దాం. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. దీంతో మన కోడ్ అయిపోయింది. నేను మళ్ళీ నా డిజైన్ పేజ్లోకి వెళ్ళి కొన్ని చేంజెస్ చేసుకున్నాను, మీరు కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మొదలెడదాం. ఇప్పుడు మన యాప్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను పర్పుల్ కలర్ తీసుకొని పైకి జరుపుతున్నాను. థిక్నెస్ మర్చిపోయాం, అది డిఫాల్ట్ థిక్నెస్ 1 తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను 10 పెట్టాను, 10 అయితే వస్తుంది. ఏదన్నా గీద్దాం, నేనేమి స్పెసిఫిక్గా గీయట్లేదు. కలర్లు కూడా మార్చచ్చు మధ్య మధ్యలో. సో మనం గీసేది అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీంతో మనకి అర్థమైంది మన యాప్ పనిచేస్తున్నట్టు. మీకు అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.